లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు శనివారం అమావాస్య శనివారం రోజున వచ్చింది కాబట్టి దీనిని శని అమావాస్య అంటారు శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి శ్రావణ శని అమావాస్య అని కూడా అంటారు ఈ విధంగా కలిసి రావడాన్ని చాలా అదృష్టమైన రోజుగా ఎంతో శక్తివంతమైన రోజుగా భావిస్తారు ఇలా ఈ అమావాస్య పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అలాంటి ఈ రోజున ఏ తప్పులు చేయకుండా ఎంతో నిష్టగా ఉండాలి మరి అలాంటి ఈ రోజున ఈ కూర అసలు తినకూడదు ఒకవేళ తెలియక తిన్నా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది అదే ఈ కూర తింటే మీరు అపరు కుబేరులవుతారు మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు శని అమావాస రోజు స్వామివారికి నువ్వులతో నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు ఈ రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అలాగే కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులు శత్రువులు రుణాల నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటిస్తారు శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ వస్త్రధన వస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి శనీశ్వరుడు భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి కాశ్యపస గోత్రం సోదరుడు యమధర్మరాజు సోదరి యమున స్నేహితులు హనుమాన్ కాలభైరవుడు నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఈ రోజున ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్లంతా మర్దన చేసుకొని తలస్నానం చేయాలి ఈరోజు మధ్య మాంసాలు ముట్టరాదు వీలైతే శివార్చన ఎవరికి వారే తామే స్వయంగా చేస్తే మరీ మంచిది ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం థమ్ నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది వీలైనంతవరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి అందరిలోనూ ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి ఎవరితోనూ వాదనలకు దిగరాదు ఆ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి మూగజీవులకు ఆహార గ్రాసలను నీటిని ఏర్పాటు చేయాలి కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి అనాథలకు అవిటివారికి పేద వితంతువులకు పేద వృద్ధులకు ఏదో రూపంగా సహాయపడాలి శని అనుగ్రహం కావాలి అనుకునేవారు ప్రతిరోజు తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు అని పురాణ కథనం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా కృష్ణపక్షంలో చివరి రోజున వచ్చే తిథిని అమావాస్య తిథిగా పరిగణిస్తారు శాస్త్రాల ప్రకారం శనివారం రోజున వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీన అంటే శనివారం నాడు శ్రావణ అమావాస్య లేదా పోలాల అమావాస్య వచ్చింది శనివారం వచ్చిన అమావాస్యను శ్రేణి అమావాస్య అని అంటారు శ్రావణ మాసంలో శనిశ్వర అమావాస్య పద్నాలుగేళ్ల తర్వాత వచ్చింది ఈ పర్వదినాన్ని శనిదేవుని అనుగ్రహం పొందేందుకు చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఏలినాటి శనితో బాధపడేవారు ఈరోజు జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే శనిదేవుని ప్రభావం నుండి విముక్తి పొందవచ్చు రోజు నల్లని వస్తువులను దానం చేయాలి శని అమావాస్య రోజున శనిదేవునికి ఆవాల నూనెను సమర్పించాలి నల్ల నువ్వులు నల్లని వస్త్రాలను ఈరోజు దానం చేయడం వలన చాలా మంచిది శని అమావాస్యకు ఒక రోజు ముందు అంటే శుక్రవారం రోజున నల్లని వస్త్రంలో కొంత ఉల్లిపప్పు వేసి ఆ బట్టను మీ తలగడ కింద ఉంచుకొని నిద్రపోవాలి తర్వాత రోజు శని ఆలయంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని వ్యతిరేక ప్రభావం నుండి తప్పించుకోవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండాలి శ్రావణ మాసంలో శని అమావాస రావడమే కాదు ఈ పర్వదినాన మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ సమయంలో శనిగ్రహం తన సొంత రాశి అయిన మకర రాశిలో నివాసం ఉంటాడు ఈ కారణంగా శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా పవిత్రమైనది ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల శని దోషాల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది శని దోషం నుండి విముక్తి పొందేందుకు శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శని అమావాస్య రోజున శనిదేవుని మంత్రాలను జపించాలి శని అమావాస్య రోజున మీకు వీలైనంత మేరకు పేదలకు ఆహారం పంచిపెట్టాలి శని అమావాస్య రోజున దానం చేయడం వల్ల కూడా శనిదేవుని ఆశీస్సులను పొందవచ్చు ఈ రోజున శనిదేవునికి హారతి ఇవ్వడం వలన శుభం కలుగుతుంది శని అమావాస్య రోజున మీ కుటుంబ జీవితంలో ఆనందం కావాలంటే కుటుంబంలోని అందరూ వ్యక్తులు ఆవాల నూనెతో దీపారాధన చేయాలి అనంతరం హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేయడం వలన మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయని కష్టాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు శని అమావాస రోజున శనిదేవునికి హారతి ఇవ్వాలి ఆవాల నూనెతో వంటలు చేసి శనిదేవునికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పర్వదినాన ఈ కూరను అస్సలు ముట్టుకోకూడదు అలా తినడం వల్ల మనకు ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతాయి కానీ ఈ ఒక్క కూర తినడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మనకు కలుగుతుంది కాబట్టి పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున మనం తినకూడనటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి అవేమిటంటే మాంసాహారం అస్సలు తినకూడదు మాంసాహారం అంటే ఒక పక్షి లేదా ఒక జంతువు మాత్రమే కాదు పక్షి పెట్టిన గుడ్డు కూడా మాంసాహారం కిందే భావించాలి కాబట్టి ఈరోజు మాంసాహారం పొరపాటున కూడా తినకూడదు ఒకవేళ తింటే అష్టైశ్వర్యాలన్నీ తొలగిపోయి ఏలినాటి శని దాపరిస్తుంది అదేవిధంగా ఈ రోజున పూర్తి శాకాహార భోజనం మాత్రమే చెయ్యాలి ఇలా చేస్తే మీరు అపర కుబేరులుగా మారి మీ జీవితం సుఖాల బాట పడుతుంది అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున ఒక పూట ఉపవాసం ఉంటే మరీ మంచిది అదేవిధంగా ఈరోజు మద్యాన్ని అసలు ముట్టరాదు మద్యాన్ని తాగితే కష్టాల పాలవుతారు కాబట్టి మాంసం తినకుండా మద్యం తాగకుండా ఈ శ్రావణ అమావాస రోజున ఎవరైతే ఉపవాసాన్ని ముగిస్తారో వారు రాబోయే కాలంలో ఎంతో పుణ్యాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ శ్రావణ శని అమావాస్య రోజున ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అంటే చాలు కోటి రెట్ల పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది ఇంత శక్తివంతమైన ఈ రోజున ఏ తప్పులు చేయకుండా శనిదేవుని అనుగ్రహం పొందాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు